ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు, మనం నిమిత్త మాత్రం. ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేయడానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ, పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడడానికి పూర్తిగా సహకరించి మనందరికీ చెప్పాను. మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చా, ఆదేశాలన్నీ పాటిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తా, పాలక మండలి లేకపోతే ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. అవన్నీ మాట్లాడదామా, రాజకీయాలు ఇక్కడ ఉంది. నేను క్లియర్గా చెప్పాను వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ.